టీడీపీ నుంచి ఆఫర్నే బీజేపీకి పవన్ ఏమన్నా తీసుకెళ్తారా? అస్సలు లేదు, టీడీపీ చాలా తెలివైంది. పవన్ ద్వారా ర్యాపో కోసం ట్రై చేస్తుంది. ఆల్రెడీ ర్యాపో వచ్చేసింది వాళ్ళకి, అయిపోయింది వాళ్ళకి ర్యాపో వచ్చేసాక ఇంకా పవన్తో ఏం పని? కానీ అంటే బీజేపీ రావాలి కదా ఇంకా. అదే, బీజేపీ రావడానికి వాళ్లే మాట్లాడుకుంటారు, వాళ్ళకి అదేం కాదు. కిషన్ రెడ్డి ఉన్నాడు, తెలుగుదేశం ఆత్మతోనే ఉన్నాడు ఆయన. లక్ష్మణ్ ఉన్నాడు, తెలుగుదేశం ఆత్మతోనే ఉన్నాడు. సరే, పురంధేశ్వరి ఇప్పుడు ఉంది, సునీల్ చౌదరి ఉన్నాడు అక్కడ, సీఎం రమేష్ ఉన్నాడు అక్కడ, ఇంకేం కావాలి వాళ్ళకి? కాబట్టి అదేం ప్రాబ్లం ఏం లేదు. భారతీయ జనతా పార్టీ ఆలోచనలో ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా కొట్టాలి మనం అనుకుంటే గనక ఈ దఫా ఒంటరిగా పోటీ చేసి సొంతగా తేల్చుకోడు. లేదు, ముందు ఈ ఎలక్షన్ వరకు ఎంతో కొంత కొన్ని సీట్లు మనం సాధించుకుందాంలే, ఆ తర్వాత ఎదుగుదాంలే అనుకుంటే గనక 15-20 సంవత్సరాల పాటు తెలుగుదేశంతో కలిసి సాగుదాం మనం, లేదు తెలుగుదేశాన్ని మనం కొట్టలేము అనుకున్నటువంటి సందర్భం, తెలుగుదేశాన్ని బ్రతకనిద్దాం, దాన్ని ఎదగనిద్దాం అనుకుంటే గనక వెళ్ళి పొత్తు పెట్టుకోవడం. ఈ రెండే కాన్సెప్ట్. అంటే భారతీయ జనతా పార్టీ తన ఉనికిని చాటుకోవడం, లేదా ఇక్కడ ఒక బలమైన ప్రతిపక్ష పాత్రలోకో బలమైన